வாராதாய் வாராதாய் போல் வருவானே செந்தாமரை கண் செங்கணி வாய் நாள்தொள்ள முதே சிந்தாமணிகள் பகரலை பகல் செய் திருவேங்கடத்தானே அந்தோடியன் புனபாதம் மகளகில் நிறையுமே ஆழ்வார் திருவடிகளே சரணம். மாதா பிதா யுவதய ஸ்தனயா விபூதி சர்வம்யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத்ததங்கிரீவளம் பிரணமாமி மூர்த்னா. பிரிய பகவத் பந்துலாரா, அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயகுனி யொக்க திவ்ய வைபவான் நம்மாழ்வார்லு மனக்கு கள்ளக்கு கட்டினட்லு இக்கட தர்சிம்பச்சேஸ்துன்னார். மாலாய் மயக்கி அடியேன்பால் வந்தாய் போலே வாராயே அன்னாரு கிருந்தடி பாசுரல். பகவந்துடு எட்டுவண்டிவாள் ఆశ్రుతులకు ఎటువంటివాడు, అనాశ్రుతులకు ఎటువంటివాడు. ఆశ్రుతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇంకా కూడా భగవద్భక్తి కలగాలనే ఉద్దేశ్యంతో కల్పించక ఉంటాడట. అందువల్ల ఆళ్వాళ్ళు పదే పదే ఒరునాళ్ కాణవారాయి అన్నారు, స్వామి ఒక్కరోజైనా నాకు కనిపించవచ్చు కదా అన్నారు. కానీ ఆ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు కూడా భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఆండాళ్ తల్లి చెప్పిన రీతిగా, తరిక్కిలానాగి తాన్ తీంగినెంద కరుత్తే పిళప్పిత్తి కంజన్వయత్తిల్ నెరుప్పెన్ననడుమాలే. అనాశ్రితులు ఆ భాగవతులకు శత్రువులైనటువంటి వాళ్ళ గుండెల్లో ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఒక విధమైనటువంటి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. మారీచుడు చెప్పలేదా, వృక్షే వృక్షే చ పశ్యామి అన్నాడు, అన్ని చోట్ల కూడా నేను చూస్తున్నానన్నారు. అలా అనాశ్రుతుల యొక్క అనాశ్రుతులకు నిద్ర లేకుండా చేస్తాడట భగవంతుడు. కానీ ఆశ్రుతులకు కూడా త్వర ఇంకా భగవంతుణ్ణి మనం దర్శించాలి దర్శించాలి అనేటువంటి ఒక ఆసక్తిని కలిగించే విధంగా స్వామి అక్కడ విశేషంగా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి ఆ దివ్య వైభవాన్ని మనకు స్మరింపజేసేటువంటి తిరువాయుమిడిలో ఆరవ శతకంలో పదవ దశకంలో తొమ్మిదవ పాసురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాం. వందాయి పోలే వారాదాయ్ వారాదాయ్ పోల్ వరువానే செந்தாமரை கண் செங்கனி வாஹை நாள் தோழமுதே எனதுயிரே சிந்தாமணிகள் பகரல்ல பகல் செய் திருவேங்கடத்தானே அந்தோ அடியே உணபாதம் அகலகில்லே நிறையுமே. சுவாமி, வந்தாய் போலே வாராதாய், வாராதாய் போல் வருவானே. வந்தாய் போலே వచ్చినట్లు వస్తావు, వందాయి పోలే ఆ భక్తులకు వచ్చినవాడవు, సులభుడు వలే ఉండి వారాదాయ్ రానివాడుగా దుర్లభుడైపోతా. వారాదాయ్ పోల్ వరువానే, ఎవరైతే ఉంటారో భక్తులు రానివాడవు అంటే దుర్లభుడు వలే ఉండి వరువానే వచ్చుచున్నవాడవును సులభుడైనటువంటి. శం తామరై కణ్ శంగనివా, శం ఎర్రనైనటువంటి తామరే పద్మము వలే ఉన్నటువంటి ఆ నేత్రములు ఏవైతే ఉంటాయో ఆ నేత్రములను శంకనివా ఎర్రని ఆ కని దొండపండు వలేనున్న వాయి అధరమును
నాల్తోడ్ అముదే చతుర్భుజాలతో నాలుగు భుజములను గల అముదే భోగ్యభూతుడా, ఎనదు ఉయిరే నాకు ప్రాణభూతుడైనటువంటి ఓ స్వామి, చింతామణిహల్ పహరల్ల పగల్ చేయి తిరువేంకడత్తానే చింతామణిహల్, ఆ చింతామణులు ఏవైతే ఉంటాయో దాని యొక్క పగల్ కాంతుల యొక్క ఆ కాంతి ఏదైతే ఉందో అల్లై పగల్ చేయి, అల్లై అంటే రాత్రి, ఆ చింతామణి యొక్క కాంతుల చేత రాత్రిని కూడా పగలుగా చేసేటువంటి దినంబలే చేయించున్నటువంటి తిరువేంకడత్త అనే ఓ వెంకటాద్రి వాసుడా, ఉన పాదం అడియే నీ యొక్క ఆ శ్రీపాదాలను, నేను ఇరయం అంటే క్షణమాత్రం కూడా అందో అడియేను ఉనపాదం క్షణమాత్రం కూడా అంటే ఎటువంటి ఎడబాటు లేకుండా అగలగిల్లేన్ ఎడబాసి నేను ఉండలేను స్వామి అని ఆళ్వాళ్ళు ఈనాటి పాసురంలో నొక్కి వక్కాణిస్తున్నారు. భక్తులకు సులభుడుగా ఉంటాడు, అదే ప్రకారంగా ఆ భక్తులకు దుర్లభుడుగా కూడా ఉన్నాడు. అటువంటి స్వామి సర్వావయవ సౌందర్య సర్వ సంపద సర్వచేతసామన్న రీతిగా ఆ శంతా మరెక్కన్ శంకనివాయ్ నాళ్తోడముదే ఎనదువీరి అన్న రీతిగా వెంచేసి ఉన్నావు కదా, ఎక్కడున్నావంటే అది తిరువేంగడ మామలై అన్నారు, సాక్షాత్ వెంకటాచలం. అటువంటి ఆ అచలం ఆ పర్వతం ఎల్లప్పుడూ కూడా శోభాయమానంగా ఉంటుంది. అటువంటి ఆ వెంకటాద్రి వాసుడిగా నీవు వేంచేసి ఉండి మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్నావు కదా స్వామి, అటువంటి నీ యొక్క శ్రీపాదములను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఆళ్వారుల యొక్క మనోభావన. వందాయి పోలే వారాదాయ్, వారాదాయి పోల్ వరువానే, వచ్చిన వాలే అంటే వచ్చినట్టు ఉంటావు స్వామి కానీ నీవు కనిపించకపోతావు, రానట్టు ఉంటావు స్వామి మళ్ళీ మా ఎదురుగాను గోచరిస్తాను. ఇది ఎలా ఉంటుందంటే ఆ గోపికలందరూ కూడా అందరూ ఆడుతూ పాడుతూ కృష్ణుడు నాపక్కే ఉన్నాడు నాపక్కే ఉన్నాడు అనుకుంటూ ఉంటారు. అంగనా మంగనా అంతరే మాధవ మాధవం మాధవం చాంతరే నాంగనా ఇత్తమా కల్పితే అన్న రీతిగా ఆ గోపిక సంతోషంతో ఆడుతూ ఉంటే పక్కన కృష్ణుడు నా పక్కన ఉన్నాడు అనే ఉద్దేశంతో ఉంటే కనిపించవు స్వామి, ఎదురుగా ఉన్నటువంటి గోపిక దగ్గర ఉంటాడు. అటువంటి ఆ మాయావిని అటువంటి ఆశ్చర్య చేష్టితములు కలవాడు. అందువల్ల వందాయి పోలే వారాదాయి, వారాదాయి పోలు వరువారు, వస్తున్నాడు వస్తున్నాడు కృష్ణుడు అనుకుంటారు, అంత దూరం కనిపిస్తావు దగ్గరికి వస్తే కనిపించవు స్వామి, రాలేదు కృష్ణుడు లేదు అని అనుకున్నటువంటి సందర్భంలో నీవు హఠాత్తుగా అక్కడ వచ్చి నిలబడి మా యొక్క కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తావు కదా స్వామి. అందువల్ల ఉపనిషత్తు కూడా పశ్యతి అచక్షు సశృణోత్యకర్ణ అపాణిపాద జవనా గృహీత అన్న రీతిగా పశ్యతి అచక్షు, నేత్రములు లేకుండా చూస్తాడట, చెవులు లేకుండా వింటాడట, పాద అలాగే అపాణిపాద చేతులు కాళ్ళు లేకుండా ఆ వేగంగా పట్టుకుంటాడట. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కలవాడు ఈ దేవదేవుడు. అందువల్ల వందాయి భోలే వారాదాయ్ ఆళ్వారులకి మానస అనుభవాన్ని స్పష్టంగా కలిగించినా కూడా ఆ బాహ్య సౌందర్యం ఏదైతే ఉందో దాన్ని అనుభవించాలి, దాన్ని ఆస్వాదించాలి, భగవంతుని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ సందర్శనం చేత పులకితులు కావాలని ఆళ్వార్లు అనుకుంటారు. దాన్నే ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు ఆ మనకు ఎదురుగా వస్తున్నాడు, అతన్ని మనం సాక్షాత్కరించు అదే ప్రకారంగా సేవించుకుంటామనే సందర్భంలో భగవంతుడు కనిపించకపోతాడు అని చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే ఆ ఎడబాటు, మాసాత్ ఊర్ధ్వం మాసా నజీవిష్యే అని ఆ సీతమ్మ హనుమంతునితో చెప్పితే రాఘవుడు దాన్ని విని నజీవేయం క్షణమపి వినాతామసితే క్షణమన్న రీతిగా ఆ భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి ఆ అనుబంధం అలా ఉంటుందట. మనకందరికీ సులభుడుగా ఉన్నాడు అని అనుకున్నటువంటి సందర్భంలో దుర్లభుడైపోతాడు,
మనకు దుర్లభుడుగా ఉన్నాడు అనుకున్నటువంటి సందర్భంలో సులభుడైపోతాడు అన్నారు. అందువల్ల అలా ఆ ప్రకారంగా జాతోసి దేవదేవేశ వసుదేవుడు ఉన్నాడే, ఎప్పుడైతే ఆ కృష్ణ పరమాత్మని సాక్షాత్కరించుకున్నాడో తమద్భుతం బాలకం అంబుజేక్షణం అన్న రీతిగా జాతోసి దేవదేవేశ శంఖచక్ర గదాధర అని ఆ చతుర్భుజములతో స్వామిని సేవించుకున్న తరువాత అంటే ఎవరు అనుకోలేదు ఆ ప్రకారంగా భగవంతుడు అవతరిస్తాడు అనుకోలేదు, కానీ వాళ్ళకు నీవు అలా దర్శన భాగ్యాన్ని ఇచ్చావు అన్నారు. అదే ప్రకారం ఆ నందగోపుడు అతని యొక్క విషయంలో శృతిమపరే స్మృతిమపరే భారతమపరే భజంతు భవభీతాః అహమిహ నందం వందే యస్యాలిందే పరం బ్రహ్మ అన్నారు. ఆ నందగోపుని యొక్క సమీపంలో పరబ్రహ్మ అయినటువంటి కృష్ణుడు వేంచేసి ఉన్నాడు, ఎవరు ఏమైనా చెప్పని అన్నారు. అదే ప్రకారంగా నిత్య సూర్యులకు కూడా దుర్లభుడైనటువంటి ఆ దేవదేవుడు ఆ నందగోప యశోదలకు సులభుడుగా అయ్యాడు కదా. కొట్టినా కట్టినా ఏం చేసినా కూడా ఆ యశోదా తల్లి యొక్క ఆనందం ఏదైతే ఉందో దాన్ని అనుభవింపజేశాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల దశరథుడికి ఆ దశరథ దదిభాండం ఏదైతే ఉందో ఆ దదిభాండ వృత్తాంతాన్ని చెబుతూ, అంటే ఆ దదిభాండునికి కూడా అనుగ్రహాన్ని ఇచ్చాడు భగవంతుడు అన్నారు. ఆ వృత్తాంతాన్ని అంటే ఆ దదిభాండుడు ఆ మాతృ దండభీతుడైనటువంటి తన్ని శరణాగతి చేసినటువంటి కృష్ణుణ్ణి ఒకచోట అంటే దదిభాండంలో ఎప్పుడైతే పెట్టాడో ఆ సమయంలో పుత్రాన్వేషణతో వచ్చినటువంటి ఆ యశోదా దగ్గర నా యొక్క పుత్రుణ్ణి నీవు చూసావా అంటే నేను చూడలేదు అన్నాడు. అలా అబద్ధం చెప్పినటువంటి దదిభాండునికి కూడా అనుగ్రహాన్ని అందించినటువంటి ఆ పరమాత్మ అన్నారు. అదే ప్రకారం ఇంకొక చోట దశరథుని యొక్క విషయంలో అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాహ ఏచేమే తపసిస్థితాహ అన్న రీతిగా ఆ రామచంద్రుని యొక్క వైభవం మిగతా మహర్షులకు వశిష్ట విశ్వామిత్రాది మహర్షులకు అందరికీ కూడా తెలుసు అనే విషయాన్ని చెబుతూ ఆ శరణాగత వత్సరుడు వందాయి పోలే వారాదాయ్ వారాదాయి పోల్ వరువానే అన్నారు. ఇది తిరుమంగయాళ్వాలు కూడా కాదిల్ కడిపెట్టి కలింగముడుత్ దాదునల్ల తన్నందుడాయ కొడనింది పోదుమరిత్ పురమే వందు నిన్నీర్ ఏదుక్ ఇదివెన్ ఇదివెన్ ఇదివెన్ను అన్నారు. అంటే వాళ్ళ యొక్క వెనకాల గోపికల యొక్క వెనకాల అలాపై ఆడుతూ వాళ్ళు ఎప్పుడైతే తిరుగుతారో ఆ సందర్భంలో కనిపించడట. అలా ఆడుకుంటాడు భగవంతుడు తనకు ఎవరైతే ఆ అమితమైనటువంటి ప్రేమను తన యందు చూపిస్తారో వాళ్ల యందు భగవంతుడు కూడా అమిత ఆనందాన్ని పొందుతాడు. ఆ విషయాలనంతా తిరిగి చేస్తూ ఇక్కడ అటువంటి ఆ దివ్యమైనటువంటి దేహ సౌందర్యం కలవాడు శన్ తామరెక్కన్ శంకనివాయ్ నాళ్తోడముదే అనదుగిరే అన్నారు. అంటే భగవంతుని యొక్క దివ్య నేత్రములు ఎలా ఉంటాయి, భగవంతుని యొక్క దివ్య అధరములు ఎలా ఉంటాయి, అన్ని చోట్ల ఎర్రని తామరల వంటి కన్నులు కలవాడు, ఆ ఎర్రని దొండపండు వంటి అధరం కలవాడు అని చెప్తారే, అటువంటి ఆ పరమాత్మను చాలా చక్కగా ఆళ్వారులు పలు చోట్ల అక్కడ వివరిస్తూ ఉన్నారు, చెప్తున్నారు. ఆండాళ్ తల్లి నాచ్యార్ తిరుమే దివ్య ప్రబంధంలో కరుపూరం నారుమో కమలప్పూ నారుమో తిరుప్పవళ చెవ్వాయిదాన్ తిత్తి తిరుక్కుమో మరుప్పు చిత్త మాధవంతన్ వాయిచ్చువయం నాత్తమం విరుప్పుట్రు కేట్కిన్నేన్ సొల్లాళి వెంశంగే అన్నారు. ఎలా ఉందంటే శంతామరెక్కన్ ఇది భగవంతునికి ఎర్రని కన్నులు భగవంతుడు కలవాడు అనేటువంటి విషయం చాలా ప్రసిద్ధం. తూనీర్ ముగిల్బోల్ తోన్నుం నిన్ చుడర్హుల్ వడివం కనివాయం తే నీర్ కమల కణగళం వంద ఎన్సిందె నిరైందవా అని ఆళ్వాళ్ళు చెప్పిన రీతిగా అందామ తన్బు చేయుదు ఎన్నావిషేర్ అమ్మానుక్కు అందామవాళ్ ముడిశంగు ఆళినూర్ ఆలమర శంతామరై తడంగన్ శంకనివాయ్ శంకమలం శంతామరై అడిక్కళ్ శంబున్ తిరువుడంబే అన్నారు. అంటే అనురాగపూరితమైనటువంటి నేత్రములు భగవంతుడి,
అలాగే తిరుగుడంబు వాంఛుడ శంతామర కణ్ కై కమలం తిరువిడమే మార్బం అయ్యరిడమే కొప్పుడని కూడా వర్ణిస్తూ ఉన్నారు. ఎన్నుల్ కలందవన్ శంకనివాయ్ శంకమలం అని ఆళ్వారుడి యొక్క పాశురాలు. అది మాత్రం కాదు, ఆ శంకనివాయ్ ఆ స్వామివారి యొక్క దివ్య ఆధార సౌందర్యం ఎలా ఉంటుందంటే, అండాళ్ తల్లి ఒక చోట అద్భుతంగా చెప్తుంది, పదినారా మాయిరవర్ దేవిమార్ పార్తిరుప్ప మధువాయిల్ కొండార్ పోల్ మాధవంతన్ వాయముదం పొదుబాగ ఉన్బదనై పుక్కుని ఉండక్క శిదయారో ఉన్నోడు సెల్వపెరుం సంగే అని చెప్పిన రీతిగా అటువంటి మధువాయిల్ కొండార్ పోల్ అన్నారు. ఇదంతా వదిలిపెట్టి కులశేఖర్ ఆళ్వార్ ఆ తిరువేంగడముడయాందయందు శరణాగతి చేస్తూ షడియాయ వల్వినహ తీర్కుం తిరుమాలే నడియానే వెంగడవా నిన్ కోయిలిన్ వాసల్ అడియారం వానవరం అరంబయరం కిడంది ఎంగం పడియాయ్ కిడందు ఉన్ పవళ వాయ్కాణ్బేనే అన్నారు. అటువంటి శంతామరెక్కన్ శంగనివా నాళ్తోడముదేనదుగిరే చతుర్నాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజహాన్నరిదిగా నాలుగు భుజములు. ఎందుకు అంటే ధర్మం అర్థం కామం మోక్షం అనేటువంటి పురుషార్థాలను ఇవ్వడానికి అన్నారు. అందువల్ల సకల తాపాలు తీరేలా చల్లని చూపులు స్వామికి ఉంటాయని చెప్పి అటువంటి చింతామణిగల్ పగరల్ల పగల్ చేయి తిరువేంగడత్తానే ఆ చింతామణి వంటి కాంతితో రాత్రిని కూడా పగలుగా చేసేటువంటి వెంకటాచలపతి అన్నారు. తిరుమంగై ఆళ్వారులు కుడికుడియాగ కోడిరిన్నమర గుణంగళే పిదత్తిని నేత్త అడియవర్ కరుళి అరవణెత్తు ఎన్న ఆళ్యా నమందర గోయల్ పడియడమాడ తడియడత్తోనిల్ పదిత్త పన్ మళిహణి రొడియాళ్ విడిపగలి ఇరవన్నరి వరిదాగి తిరువళ్ళియంగొడియదివే అన్నారు. అలా ఉంటుందండి, ఇప్పుడు కూడా మనకు తిరుమల కొండ ఎల్లప్పుడూ కూడా శోభాయమానంగా ప్రకాశవంతంగా ఉంటుంది. రాత్రి అనేది తెలియకుండా ఈనాటికి కూడా మనం ఆ వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అందో అడియే రుణబాధం అగలగిల్లే నురమే దాసుడైనటువంటి నేను నీ యొక్క పాదములను ఒక్క క్షణం మాత్రం అంటే క్షణమాత్రం కూడా క్షణకాలమైనా కూడా నేను ఎడవాసి ఉండలేను అన్నారు. అటువంటి పరమ భోగ్యభూతమైనటువంటి శ్రీపాదములు కదా, నాకు ఆశ ఎక్కువైనది కనుక దాసుడును కనుక నా యొక్క స్వరూపం దాస్యం కనుక నేను నీ దగ్గరికి చేరుకోవాలి, క్షణకాలం కూడా నిన్ను వదిలి ఉండలేను అని ఆళ్వారులు ఆ దేవదేవుడైనటువంటి శ్రీయపతి అయినటువంటి వైకుంఠాధిపతి అయినటువంటి శ్రీవేంకటనాథుని యొక్క పాదములయందు శరణాగతి చేస్తూ సర్వదే సర్వకాల సర్వావస్థలయందు కూడా నీ యొక్క ఆ దివ్య పాదాల్ని ఆశ్రయించి ఉండాలని ఈ పాసురం ద్వారా కోరుకుంటున్నారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదిన వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. వందాయ్ పోలే వారాదాయ్ వారాదాయ్ పోల్ వరువానే செந்தாமரை கண் செங்கணிவாய் நாள்தொள்ளமுதே எனதுயிரே சிந்தாமணிகள் பகரலை பகல் செய் திருவேங்கடத்தானே அந்தோடியன் உனபாதம் மகளகில்லே நிறையுமே ஆ